కేవలం బ్రేకింగ్ న్యూస్. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. గన్నవరం మండలం ముస్తాబాద్ దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వల్లభనేని వంశీ యార్లగడ్డ వెంకట్రావు వర్గీయుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఒకరిపై ఒకరు చెప్పులు రాళ్లతో దాడులు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. అటు వల్లభనేని వంశీ, ఇటు యార్లగడ్డ వెంకట్రావు వారి వారి కార్లలో ఉండగానే ముస్తాబాద్ ఫ్లైఓవర్ దగ్గర ఘర్షణ చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇరు వర్గాలకు సర్ది చెప్పి వెనక్కి పంపించారు పోలీసులు. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇరు పార్టీలకు సంబంధించి కార్యకర్తలు తమ జెండాలతో అక్కడ రావడం ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అక్కడ పరిస్థితి ఏంటి, లైవ్ విజువల్స్ చూద్దాం. రెడీదాంశానికి సంబంధించి అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో కంటిన్యూ అవుతున్నారు. రాజేష్, ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ బ్రేకింగ్ న్యూస్ కింద మనం చూస్తున్నాం గన్నవరానికి సంబంధించి. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో ఎందుకు అటువంటి హైటెన్షన్ వాతావరణం నెలకొంది, ప్రస్తుతం పరిస్థితి ఏంటి రాజేష్? అయితే ముస్తాబాద్ లో కొంత వాతావరణం ఉద్రిక్త వాతావరణం అయితే తగ్గిందని చెప్పాలి. ఇంతకుముందు గంట ముందు ముస్తాబాద్ లో అక్కడ ఫ్లైఓవర్ దగ్గర టీడీపీ వైసీపీ కార్యకర్తలు ఒకరిపైన ఒకరు రాళ్లు చెప్పులు విసురుకున్నారు. అదే సందర్భంలో ముస్తాబాద్ లో ఉన్న పోలింగ్ సరళిని చూడడానికి వైసీపీ అభ్యర్థి వల్లభనేని వంశీ, అదే విధంగా టీడీపీ కూటమి అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు కూడా వెళుతున్న సందర్భంలో వాళ్ళు కారులో కూర్చున్న సందర్భంలోనే అటు టీడీపీ వైసీపీ కార్యకర్తలు ఒకరిపైన ఒకళ్ళు రాళ్లు వేసుకోవడం చెప్పులు వేసుకోవడం అక్కడ పరిస్థితి ఉద్రిక్తకరంగా మారింది. వెంటనే పోలీసులు అక్కడికి ఎంటర్ అయి పూర్తిగా వాళ్ళంతా కూడా అదుపు చేశారు. ఇద్దరు అభ్యర్థులు కూడా వేరువేరు ప్రాంతాలకు పంపించేయడంతో కొంత పరిస్థితి అయితే సర్దుమణిగిందని చెప్పాలి. గన్నవరం నియోజకవర్గంలో ఖచ్చితంగా పొలిటికల్ వార్ ఉంటుంది. ఇద్దరి మధ్య కూడా 2019లో ఇదే విధంగా పెద్ద ఎత్తున అటు వంశీ మధ్య అనగడ వెంకట్రావు మధ్య పెద్ద ఎత్తున అక్కడ యుద్ధ వాతావరణం నెలకొన్న పరిస్థితి గతంలో కూడా చూపి ఇప్పుడు ఇద్దరు అభ్యర్థులు పార్టీలు మారినప్పటికీ అదే వాతావరణం గన్నవరం నెలకొంది. ఉదయం కూడా కొన్ని చోట్ల అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు కూడా జరిగాయి. సాయంత్రం ఇంకా అంటే పోలింగ్ ముగిసే టైంలో కొంత దాడులు జరిగే అవకాశం ఉందని కూడా అంచనా వేస్తున్న నేపథ్యంలో పూర్తిగా పోలీసులు కూడా అక్కడ ప్రత్యేక భద్రతా బలగాలను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం ముస్తాబాద్ లో అయితే కొంత పరిస్థితి సద్దుమణిగింది వచ్చింది. ఎందుకంటే పోలీసులు ఎంటర్ అవడంతో వాళ్ళందరినీ కూడా చదరగొట్టి పంపించేసిన పరిస్థితి అయితే గన్నవరం నియోజకవర్గంలో ఉంది. ఇన్ఫాక్ట్ రాజేష్, ఇటువంటి సినారియోలో అక్కడ పోలీసులకు సంబంధించి రంగంలోకి దిగారా, పరిస్థితి అదుపులో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారా, ఇంకా ఎక్స్ట్రా బలగాలను అదనపు బలగాలను అడిషనల్ ఫోర్సెస్ అక్కడ రంగంలోకి దించే అవకాశం ఉందా? అంటే ఈ రోజు ఇప్పుడు జరిగిన దాడికి సంబంధించి ఖచ్చితంగా కొంత పోలీసులు అలర్ట్ అయిన పరిస్థితి. ఎందుకంటే ఇద్దరు అభ్యర్థులు ఒకే ప్రాంతానికి ఒకే పోలింగ్ బూత్ కి వెళ్లే సమయంలో దాడులు జరిగే అవకాశం ఉంది. అక్కడ కొంత ఘర్షణ వాతావరణం చెలరేగే అవకాశం ఉంది. కాబట్టి పోలీసులు ఇద్దరు ఒకే పోలింగ్ బూత్ కి అలవ చేయట్లేదు. ఒకళ్ళు విజిట్ చేసిన తర్వాత మరొక ఒక పావు గంట 2 నిమిషాల తర్వాత మరొకరు విజిట్ చేయాలని కూడా పోలీసు ఉన్నత అధికారులు చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు వంశీ కానీ యార్లగడ్డ వెంకట్రావు కానీ ఒకే చోటకి వెళ్ళట్లేదు. వేరువేరు పోలింగ్ బూత్లో వాళ్ళ పోలింగ్ సరళిని పరిశీలించడానికి వెళుతూ ఉన్నారు. ఇంతకు ముందు ముస్తాబాద్ లో ఇద్దరు ఒకేసారి ముస్తాబాద్ వెళ్లే టైంలో ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. కాబట్టి పోలీసులు కూడా అప్రమత్తం అయ్యారు. పూర్తిగా ఆ పరిస్థితి కొంత కంట్రోల్ లో తీసుకొచ్చారు సచిన్. రైట్ రాజేష్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. సో మొత్తగైతే మాత్రం ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి బ్యాక్ టు బ్యాక్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బ్రేక్లు లేకుండా కేవలం బ్రేకింగ్ న్యూస్ తోనే ఏం జరుగుతోంది, ఏ నియోజకవర్గంలో ఎటువంటి పరిస్థితి ఉంది, ముఖ్యంగా ఉద్రిక్త పరిస్థితి ఏ నియోజకవర్గాల్లో ఉంది, మినిట్ టు మినిట్ అప్డేట్ మీ ముందు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. మీరేం చేయాలి ఇటువంటి వేగవంతమైన సమాచారం కోసం, ఈ వేగవంతమైన ఈ ఫాస్టెస్ట్ న్యూస్ని మీ చేతుల్లో మీరు చూడాలనుకుంటే కనుక వెంటనే ఆర్టీవీ లైవ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఆర్టీవీ లైవ్ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే ఇన్ఫర్మేషన్ మీ మునువెలలో ఉంటుంది. మీరు అలా స్క్రోల్ చేస్తే చాలు, మీరు టచ్ చేస్తే చాలు, మినిట్ టు మినిట్ అప్డేట్ మీ ముందు ఉంటుంది. అందరికన్నా ముందుగా, అందరికన్నా వేగంగా, అందరికన్నా ఖచ్చితత్వంతో ఆర్టీవీ మీ ముందు ఇన్ఫర్మేషన్ని ఉంచే ప్రయత్నం చేస్తోంది. అనదర్ బ్రేకింగ్, బ్యాక్ టు బ్యాక్ బ్రేకింగ్ మీరు చూస్తున్నారు. సత్యసాయి జిల్లాకు సంబంధించిన బ్రేకింగ్ ఇప్పుడు, ఎలక్షన్ బ్రేకింగ్ మీరు చూస్తున్నారు. సత్యసాయి జిల్లాలో టెన్షన్ వాతావరణం నెలకొంది. చిలమత్తూరు మండలం వీరాపురంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. హుస్సేన్పురంలో టీడీపీ వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇక ఓటింగ్ను బహిష్కరించారు హిందూపురం కిరికెర పంచాయతీలోని కె బసవనపల్లి ఇంద్రమ్మ కాలనీ ప్రజలు.
తమకు రోడ్లు వేయలేదని, తాగునీరు లేదంటూ కూడా వాళ్ళు బహిష్కరించారు. దీంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విజువల్స్ మీరు చూస్తున్నారు, సత్యసాయి జిల్లాలో టెన్షన్ వాతావరణం నెలకొంది. చిలమత్తూరు మండలం వీరాపురంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. హుస్సేన్పురంలోని టీడీపీ వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ.